మరికొద్ది సేపట్లో వస్తారు కమింగ్ అప్ లో వేసుకుంటాం మేము రాజమౌళి గారు అని ఇప్పుడు కొరటాల శివగారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము అండ్ మా ప్రెస్ మిత్రులందరినీ దయచేసి కూర్చోవాల్సిందిగా కూర్చుంటున్నాము ఎందుకంటే దానికి ఇంకొంచెం టైం ఉంది మేము కొన్ని ప్రశ్నలు అడగనున్నాము ఇప్పుడు దయచేసి కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ఎస్ అండ్ చిరంజీవి గారు విత్ యువర్ పర్మిషన్ ఎప్పుడు చేయనటువంటి ఒక పని ఈ రోజు ఈ ప్రీ రిలీజ్ లో చేయాల అనుకుంటున్నాము ఏంటమ్మది ఏంటమ్మది అంటే కొన్ని ప్రశ్నలు అడుగుదాం అనుకుంటున్నాము మిమ్మల్ని నేను అలాగే స్వామి చరణ్ స్వామిని అండ్ శివగారిని మిమ్మల్ని కూడా అడుగుతారా నేను కొన్ని అడగొచ్చా అంటే ప్రేక్షకులు అడగమని చెప్పారు వాళ్ళు చాలా కాలం నుంచి కొన్ని తెలుసుకోవాలి అనుకుంటున్నారు రెగ్యులర్ స్పీచెస్ కంటే ఈ ఇంటరాక్టివ్ ఇది బాగుంటుంది అనుకుంటా గ్రీన్ సిగ్నల్ వచ్చింది మనకి yes mana vidilo kaishwari vachindi ready chiranjeevi garu meer adagamannaru idi akkada kuchunnatvanti prabhakar adagamannatvanti question idi nen adagamanatledandi vaallu adagamannaru adugutunnanu intlo baaga vantallo best ante meer evarni antaru mee amma gara surekha gara nen kadandi akkada evaro prabhakar adagamannaru 100% amma amma prema amma vanta అమ్మా గుండెలకు హత్తుకోవడం దాని మించిన తీపిదనం కమ్మదనం ఎక్కడా ఉంటుందా ఎవరి ప్రశ్న చేశారు హాఫ్ ఆఫ్ నాలెడ్జ్ నేనైతే కాదు ఈ ప్రశ్న చేసింది కానీ సురేఖ గారు మనం ఈ పాయింట్ గుర్తుపెట్టుకుందాము భార్యలు ఎంత కష్టపడి వంట చేసినా ఫైనల్లీ అత్తగారులకే మార్కులు వెళ్తాయి అని ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చరణ్ గారికి చరణ్ స్వామి మీ ఇంట్లో మీకు ఎవరు ఆచార్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారా మెగా స్టార్ చిరంజీవి గారా అమ్మా ఇది నేను కాదు ఎవరు రాడిగి నేను కాదు ఎవరు రాడిగింది ఇది ఫస్ట్ ఈ క్వశ్చన్ అబ్బాయి ఈ క్వశ్చన్ వేసిన అబ్బాయిని ఫస్ట్ రమ్మని చెప్పండి వాడు రాకుండా నాకు వాట్సాప్ లో సరే చాలా కష్టం సుమ గారు ఇది చెప్పడం డిలీట్ చేయనా ఈ క్వశ్చన్ వద్దు హెడ్ మాస్టర్ టీచర్ ఆచార్య నుంచి వాతలు పడతాయి వద్దు ఓకే నాకు వాతలు పడేలాగా ఉన్నాయి కాబట్టి ఈ క్వశ్చన్ ని మేము క్యాన్సిల్ చేసి శివగారి క్వశ్చన్ కి వెళ్తున్నాం సమాధానం చెప్పొచ్చు ఆ చెప్పొచ్చు చెప్పొచ్చు చరణ్ తర్పణ నేను సమాధానం చెప్తాను నన్ను చూసి క్రమశిక్షణ వాళ్ళ బాబాయ్ని చూసి చిలిపి అల్లరి నేర్చుకున్నాడు అందుకే మెగా పవర్ స్టార్ అయ్యారు వావ్ శివగారు క్వశ్చన్ అండి మీకు చాలా సింపుల్ క్వశ్చన్ వచ్చింది శివగారు ఈ సిలబస్ లో చాప్టర్ నంబర్ 7 నుంచి వచ్చింది ఇది ఎవర్తో వర్క్ చేయడం చాలా కంఫర్టబుల్ ప్రొడ్యూసర్ చరణ్ గారితోనా యాక్టర్ చరణ్ గారితోనా నేను ప్రొడ్యూస్ చేయలేదండి నేను అమ్మగారు కొణిదల ప్రొడక్షన్స్ చేసేవని అనే పేరు వేసాం గానీ కంప్లీట్ గా నిరంజన్ గారే కర్త కర్మ ఓకే బట్ స్టిల్ ఇది మీ క్వశ్చన్ కాదు కాబట్టి కేవలం నటుడిగానే వెళ్ళాను ఆయన సెట్ లోపలికి ప్రొడ్యూసర్ గెళ్ళలేదు నాకు ఎప్పుడు యాక్టర్ చరణ్ తోనే కంఫర్టబుల్ అండి ఓపెన్ గా థాంక్యూ సర్ ఎప్పుడు అంటే ఫ్యూచర్ లో మరి ప్రొడ్యూసర్ చరణ్ కూడా ఉంటారు కానీ యాక్టర్ చరణే మీ కంఫర్టబుల్ ఏ సుమగర్ యాక్టర్ గా మేము బాలేదు అమ్మా వామ్మో ఎవడ్రా ఈ క్వశ్చన్ రాసింది నన్ను ఇరకాటంలో పడేయడానికి ఈ క్వశ్చన్ క్యాన్సిల్ శివగారు మీకు ఇంకో క్వశ్చన్ అండి చాలా సింపుల్ అండి ఇది ఇది మీరు ఇట్టే చెప్పేస్తారు ఇది మనకి పంపించింది ఎవరంటే శ్యామ్ పంపించాడు క్వశ్చన్ ఇద్దరిలో బెస్ట్ డాన్సర్ ఎవరు చరణ చిరంజీవి గారు సర్ చిరంజీవి గారు బలే బలే బంజారా నా పేరు శివశంకర వరప్రసాద్ శివుడు దేనికి ప్రసిద్ధి నృత్యానికి ప్రసిద్ధి శివుడు ముందు ఎవరైనా డాన్స్ వేసేది డాన్స్ అనుకుంటుంటారు అది ఎవరైనా కానీ యా 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 బట్ శివుడి తర్వాతే ఆ శివ తాండవం తర్వాతే That's it. This is my answer. బాకి ఆన్సర్ తెలుసు కానీ శివగారు సేమ్ అదే ఆన్సర్ ఈ శివుడు కూడా చెప్తున్నాడు సేమ్ ఆన్సర్ అండి అంతేగా మరి శివుడు తర్వాతే అని చెప్పనేది నేను కూడా ఆన్సర్ నేను కూడా శివుడే కదండి సో శివుడు తర్వాతే ఎవరైనా అని చెప్తున్నాను అదేంటి శివ కానీ అప్పుడప్పుడు వాళ్ళు కూడా ఎంకరేజ్ చేయాలి కాబట్టి నేను కావాలని తగ్గుతాను తద్వారా వాళ్ళు అలాగా వీళ్ళకి అవకాశం ఇస్తూ ఉంటాను శివగారు మరి ఇందాకేమో మీకు యాక్టర్ గా చరణ్ గారు బాగా ఇష్టం అన్నారు వెంటనే ఇప్పుడు పాట అనేసరికల్లా ఇటు వచ్చేసారు నేను నిజంగా అండి ఓపెన్ గా అంటే ఆయన షూటింగ్ అప్పుడు భలే భలే పనిచేరా ఫస్ట్ లైవ్ లో మంటలు ఓన్లీ చరణ్ గారిని చూసేవాడిని తర్వాత అమ్మటే మళ్ళీ ఇంకోసారి ఏంటి అని చెప్పి తర్వాత చరణ్ గారిని చూసేవాడిని నేను
ఓకేనండి. ఓకే, మిమ్మల్ని ఇంకా ఇంతకన్నా మేము ఇబ్బంది పెట్టుకోదలుచుకోలేదు. చిరంజీవి గారు, ఈ ప్రశ్న మీకేనండి, సుబ్బారావు గారు పంపించారు. ఒక మూవీకి మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఎవరు, యాక్టరా డైరెక్టరా? నిర్ద్వందంగా డైరెక్టర్, 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 డైరెక్టర్. ఎన్నిసార్లు అడిగానా, డైరెక్టర్, డైరెక్టర్ తర్వాత ఏదైనా సరే. ఓకే, అది డైరెక్టర్ వల్లే సాధ్యం అవుతుంది సినిమా పూర్తి స్థాయిలో ఆడియన్స్ ముందు తీసుకురావాలంటే. దీన్ని మోస్ట్ నాన్ కాంట్రవర్షియల్ క్వశ్చన్, కాంట్రవర్షియల్ నాన్ కాంట్రవర్షియల్ క్వశ్చన్గా మేము పరిగణిస్తున్నాము. అండ్ చరణ్, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్. యా, చాలా సింపుల్ క్వశ్చన్ చరణ్. ఇందాకటిదైతే మీరు ఎలాగో అలా దాటేశారు, కానీ ఇది చాలా సింపుల్. వీళ్ళిద్దరిలో ఎవరికి మీరు ఎక్కువగా భయపడతారు? ఏ, మీ నాన్నగారు, బి, ఉపాసన గారు. దిస్ ఇస్ వెరీ ఈజీ. ఐ థింక్ పూజ ఆస్క్ దిస్ క్వశ్చన్. నాట్ దిస్ పూజ, వేరే పూజ, వేరే పూజ. తెలీదు కానీ మా నాన్నగారు మా అమ్మ ముందు కొంచెం జాగ్రత్తగా ఉంటారు. సో అది నేర్చుకుని నేను కూడా ఉపాసన ముందు కొంచెం జాగ్రత్తగా ఉంటాను. అన్నగారికి వాళ్ళ అంటే మా అందరికీ బాస్ మా అమ్మే, కళ్యాణ్ బాబాకైనా డాడీకైనా మాకైనా. మాకు అర్థమైపోయింది, వి అండర్స్టాండ్ మొత్తం. అది నన్ను చూసి నేర్చుకున్నావు అంతే ఆచార్య. సుఖపడతావు, సుఖపడతావు, వాళ్ళతో పెట్టుకోవద్దు. శివగారు, మీకు ఇంకొక సులువైనటువంటి ప్రశ్న అండి. ఈ రెండు జంటల్లో మీకు ఏ జంట అంటే చాలా ఇష్టం, చిరు, చరణ్ లేదా ఆచార్య, సిద్ధ? ఎంత ఈజీ అండి ఇది, వెరీ ఈజీ, వెరీ ఈజీ. నాకు ఆచార్య సిద్ధ అండి. మరి చిరంజీవి గారు వచ్చారు. చిరంజీవి సార్ ఎప్పుడు ఇష్టమే, వాళ్ళిద్దరిలో ఎవరికి ఇష్టం అడిగారు కాబట్టి ఆచార్య సిద్ధ ఇష్టం అండి. మీరు ప్రశ్న ప్రశ్నకి ఒక అడుగు వెనక్కి వెళ్ళి మరీ చెప్తున్నారు. చిరంజీవి గారు వెనకాలండి అడుగు చాడల్లో ఒక్కొక్క ప్రశ్నకి సమాధానం చెప్తున్నట్టు అనిపిస్తోంది. చిరంజీవి గారు, నెక్స్ట్ క్వశ్చన్ మీకేనండి. శివగారు రాసిన ఈ రెండు క్యారెక్టర్స్లో మీకు బాగా నచ్చింది ఏ, ఆచార్యనా, బి, సిద్ధానా? చిరంజీవి శివగారు రాసిన పాత్రల్లో మీకు బాగా నచ్చిన పాత్రల్లో ఏ, ఆచార్య, బి, సిద్ధ, ఏది? రెండు ఓపెన్గా పెట్టి నన్ను చేయమంటే నేను సిద్ధ చేస్తాను. శివగారు విన్నారా ఇది, మీ కామెంట్స్? సిద్ధ ఆచార్య అయితే నెక్స్ట్, తర్వాత ఆయన సిద్ధ అయితే ఒకసారి అది కూడా ట్రై చేస్తా. సిద్ధ క్యారెక్టర్లు అన్ని వేరియేషన్స్ ఉన్నాయి, అంత హృదయంగా ఉంటుంది కాబట్టి వద్దు చెప్పద్దు ఆపే. అన్ని ఆవిడ సమక్షంలోనే లీకులు వచ్చేస్తున్నాయి. కాదు శివగారు, నేను నెక్స్ట్ క్వశ్చన్, మిమ్మల్ని ఎక్కువగా స్ట్రెస్ చేసేది ఏది, ఏ, కరోనా వల్ల డిలేనా లేదా చిరు లీక్సా? నాకు అసలు పాండమిక్, నాకు చిరంజీవి గారు లీక్ చేస్తే బాగుండు అనే ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ దానికి ఒక పెద్ద ప్లాట్ఫామ్ క్రియేట్ చే, ముందు ఆయన లీక్ చేయడం వలన దాని రీచ్ ఎక్కువ ఉంటుంది, చాలా సరదాగా ఉంటుంది, ముందు పెద్ద సెన్సేషన్ అవుతుంది. ఇదంతా నేను లీక్ చేయడం కాదండి, ఇది వెనకాలంతా మాస్టర్ ప్లాన్. వీళ్ళందరూ వాళ్ళ ఖర్చు లేకుండా నా నోటి ద్వారా అంటే కనుక రీచ్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి చేస్తారు. ఇది అర్థమైంది సార్. నేను చాలా యాక్చువల్లీ అవును, మీరు చేసేది కాదు ఇది అని మాకు అర్థమైంది సార్. లాస్ట్ క్వశ్చన్ చిరంజీవి గారికి, మీకు బాగా ఇష్టమైనటువంటి ఫుడ్ ఎవరయ్యా ఇది అడిగింది? రాజమౌళి గారా? ఓకే. ఏ, మీరు కాదండి, వేరే రాజమౌళి గారు. ఏ, నాటుకోడి, బి, చేపల పులుసు? చేపల పులుసు. ఓకే సార్, చిరంజీవి గారు థ్యాంక్ యూ. అండ్ చరణ్ గారు, మీకు వాట్ మేక్స్ యూ ఫీల్ ఇమ్మెన్స్లీ ప్రౌడ్, ఇది అమెరికా నుంచి వచ్చిన క్వశ్చన్, ఇంగ్లీష్లో ఉంది. ఏ, మెగా పవర్ స్టార్, బి, సన్ ఆఫ్ మెగాస్టార్. వాట్ మేక్స్ యూ ఫీల్ ఇమ్మెన్స్లీ ప్రౌడ్, బీయింగ్ మెగా పవర్ స్టార్ ఆర్ సన్ ఆఫ్ మెగాస్టార్? బీయింగ్ పార్ట్ ఆఫ్ అ ఫ్యామిలీ వేర్ పవర్ స్టార్ అండ్ మెగాస్టార్ ఆర్ దేర్. కొట్టేశారు, ఎక్కువ మార్కులు కొట్టేశారు స్వామి. ఇక శివగారికి గిఫ్ట్ హ్యాంపర్ ఉందా? యా ఉంది, అదొకటి ఇస్తాము. 3 nights and 4 days స్టే మీ ఇంట్లో. యా శివగారు, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అండి, ఇది మీకు చాలా ఈజీ. ఈ రెండిట్లో మీరు ఈరోజు ఈ వేదిక మీద
ఏ స్టెప్ చేయడానికి ఇష్టపడుతున్నారు ఏ లాహే లాహే బి బలే బలే బంజారా శివగారు ఏ స్టెప్ తీటాను చేయడానికండి చేయడానికి బాగుందేమండి బాగుందేమండి బాగుందే ఆయన రాస్తే బెటర్ చిన్న స్పెల్లింగ్ చేంజ్ సర్ చేయించడానికి ఏ స్టెప్ చేయించడానికి చేయించడానికి సర్ నాతు ఓ శివగారు నేర్పిస్తానంటే నేను నేర్చుకుంటాను సార్ ఆ నేర్పించడం కోల్పలేదు ఓకే రెడీ సాంగ్ ప్లీజ్ ఎపిసోడ్ ఉండదు కట్ ఎడిటింగ్ లో తీసేస్తున్నారా సార్ ఇది ఆన్లైన్ లో లైవ్ లో ఎడిటింగ్ సరే సార్ నాకు వచ్చినటువంటి స్టెప్ ని నేను తర్వాత ప్రాక్టీస్ చేసుకుంటాను సురేఖ గారు మీరు రానే వచ్చారు మీ గురించి ఒక ప్రశ్న ఇందాకే జరిగింది ఒక గోరం జరిగింది ఇక్కడ నేను తర్వాత చెప్తాను మీకు మీ వంటల గురించి కూర్చోండి సురేఖ గారు కూర్చోండి కానీ అలాగే దాని పక్కనే ఇంకో కాన్సర్ కి మీకు బోలడని పాయింట్లు కూడా పడిపోయాయి సో థాంక్యూ సో మచ్ చిరంజీవి గారు శివ గారు అండ్ చరణ్ గారు మేము అడిగినటువంటి మా ప్రేక్షకులు పంపించినటువంటి ప్రశ్నలన్నిటికీ ఇంత ఓపిక్గా సమాధానం చెప్పినందుకు